పథకం పేరు ఎన్టీఆర్ దానిపైన ఒకటి క్రాస్ చేసి దీనిపై అంతే. అందరికీ నమస్కారం. జనాభా లెక్కల్లో 50% కలిగిన బీసీలకు, అదేవిధంగా ఈరోజు బీసీ కులానికి సంబంధించిన ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు బీసీ వెల్ఫేర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా నన్ను నిర్వహించారు. వారికి మాన్య చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది, పెట్టినప్పుడు బీసీలు బడుగు బడిహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్ద పీట చేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా అప్పుల్లో ఉన్నా రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్ద పీట చేసినారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిహీన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో, ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు తొలి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినాక 72 కాలేజీలు ఎక్కువగా అంటే మరీ తెచ్చారు, అంటే 106 కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మేము 74 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం, అదేవిధంగా జూనియర్ కళాశాలలు తెచ్చాం. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తెచ్చారంటే 2 కాలేజీలు తెచ్చారు. మరి ఈరోజు అభివృద్ధి ఏంటో గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ చూపించాం. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా బీద పిల్లలు. ఈరోజు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలి, బీసీలను గౌరవించాలి, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు, బీసీలకు, బడుగు వడిగే బగ్గలకు చదువు ఇంపార్టెంట్, చదువు అవసరం అనే విషయాన్ని గ్రహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలకు పెద్ద పీట వేయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మన విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు,
నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, ప్రజావేదిక కూల్చడం తెలుసు, అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లకు ఇచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 90-89 మందికి విదేశీ విద్య, మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం. అదేవిధంగా ఈరోజు కూడా మనం మొదటి సంతకం కూడా చేసాం, మళ్ళీ మనం విదేశీ విద్య ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య, అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బడుగు బడిహీన వర్గాల గురించి తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేశారో మన అందరికీ తెలుసు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. తొలి సంతకం డిఎస్ఏ చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలో కూడా మేము స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ కూడా మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అంటే 14-19లో మన బీసీ భవన్లు కూడా 13 జిల్లాలకి, ఉమ్మడి జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలకి 13 జిల్లాలకు కూడా బీసీ భవన్లు శాంక్షన్ చేశాం. ఒక్కొక్క భవన్ 5 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ అప్పట్లోనే 3 జిల్లాల్లో గ్రౌండ్ కూడా అయినాయి. ఆ గ్రౌండ్ అయినవి ఇలాగే ఉన్నాయే తప్ప ఎక్కడే దాని అభివృద్ధి వస్తుంది. అంటే బీసీలంటే చులకన భావం ఈ వైసీపీ పార్టీకి. అదేవిధంగా మేము కూడా మళ్ళా ప్రతి జిల్లాలోనూ కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేయబోతున్నాం. బీసీలకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నాం. బీసీ కమిషన్ మా నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో ఈ 5 సంవత్సరాలుగా ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారు, బీసీలు ఏ విధంగా పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్నీ తెలుసుకొని బీసీ కమిషన్ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. బీసీలకు అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలను ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాదు మన అందరూ రాజకీయమే శాశ్వతం అనుకుంటారు. అదేవిధంగా ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాక్షసుల చేతులకు మళ్ళీ పాలన పోకూడదని చెప్పి మనతో పాటు ఆయన కూడా యుద్ధమాలు చేసి ఒక పక్క పోరాటం చేశారు. ఆయన కూడా బీసీలకు గౌరవిస్తున్నాం, మనమంతా బీసీలకు పెద్దపీట వేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రమాణ స్వీకారం ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో ఒక బీసీ మహిళగా నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేశారు అని నేను తెలియజేసేది ఒక్కటే. మాకందరికీ చాలా బాధ్యత ఉంది. ఈ 5 సంవత్సరాలు బీసీ సాధికారత కన్వీనర్లు కావచ్చు, అనుసంధాన సంస్థ కమిటీలు కావచ్చు, అందరం బాగా పనిచేసాం. అందరం కలిసి బీసీలందరినీ మేమందరం కలిసి ఖచ్చితంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నిజంగా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నారు, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క కరెంటు బిల్లు పెంచడం, ఒక పక్క ముడి సరుకులు పెంచడం, ఒక పక్క జిఎస్టీలు, వాళ్లకు వ్యాపారానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారనే విషయం మనందరికీ తెలిసింది. గతంలో కూడా మేము చాలా సేవ, గతంలో చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు అందరికీ గౌరవించిన పార్టీ. మళ్ళీ కూడా మేము ఒక పక్క ఆప్కో ఖాదీ బోర్డు, మరి అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా మేము అన్ని వాళ్లకు సబ్సిడీలు ఇచ్చి అభివృద్ధి బాటగా తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను ఇక్కడున్న మీడియా సోదరుల ద్వారా తెలియజేసేది ఒక్కటే, దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు వారానికి ఒక్కరోజైనా మనం హ్యాండ్లూమ్స్ ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చేనేత వ్యవస్థలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనం అందరం సహకరించి ప్రతి ఒక్కరు వారానికి ఒక్కరోజు హ్యాండ్లూమ్స్ ధరించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.